సార్, చివరిగా ఒక విషయం చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఒక సెన్సేషనల్ ఒక ప్రకటన చేశారు. అదేంటంటే రాయదుర్గం నుంచి శంషాబాద్కి వెళ్ళే మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ని ఆయన రద్దు చేస్తున్నా అన్నాడు. ఇంకోటి ఫార్మాసిటీ, అటుపక్క ఉన్న ఫార్మాసిటీ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నా, ఆ ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ ఏరియాని రెసిడెన్స్ జోన్గా మారుస్తాను, ఈ సిటీని తీసుకెళ్ళి ఇంకా దూరం మహబూబ్ నగర్ వరకు తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడు సడన్గా మళ్ళీ మాట మార్చి ఈ మెట్రో రద్దు కాదు, ఫార్మా కూడా రద్దు కాదు, కొంత కరెక్షన్ చేసి చేస్తా అన్నారు. ఈ మార్పు వెనుక లో గుట్టు ఏంటి? ఇప్పుడు ఇది డీల్ మాంజా కించు మాంజా అండి. ఇప్పుడు కాంట్రాక్టర్ని రేపే జైల్లో పెడతామంటారు, మళ్ళీ పొద్దుగాళ్ళగా ఆ కాంట్రాక్టర్ పని బాగానే ఉందంటారు. అంటే దానివల్ల గంత మాత్రం ప్రజలకు అర్థం కాదా? చెప్పండి మీరు. ఇప్పుడు కాళేశ్వరం ఎన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ నడుస్తుందని అండ్రి, మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని అపోజిషన్ ఉన్నప్పుడు అండ్రి. మరి ఇప్పుడు సిబిఐ ఇస్తామరా బాబు అంటే ఎందుకు రాస్తలేదు? మరి సిబిఐ రాయాలి కదా. అదేవిధంగా ప్రభుత్వం కూడా అప్పుడు వాళ్ళు ఏనుగులను దోషిర్రు, మనం పీరుగులను దొద్దామని ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందేమో. దాన్ని ఇప్పుడే విమర్శిస్తే అంత మంచిది కాదు, కానీ కొంచెం వాచ్ చేసి డెఫినెట్లీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రోజుకు ఒక మాట మాట్లాడుతుండంటే దాంట్లో ఏదో ఒక గోల్మాల్ ఉన్నట్టే కదా, లేకుంటే ఎందుకు మాట్లాడుతుర్రు? చెప్పు, ఎందుకు మాట్లాడుతురు చెప్పు. ఇవాళ పెద్ద డ్యామ్ కడతామని రేపు అది డ్యామ్ పనికి రాదంటే అర్థం ఏంది? ఈ మెట్రో ప్రాజెక్ట్ని చాలా ఖర్చుతో కూడింది, చిన్న కరెక్షన్తో ఇటు పెట్టుకోవచ్చు, అటైతే 30 కిలోమీటర్లు, ఇటైతే 13 కిలోమీటర్లతో. అవునయ్యా, అప్పుడు అప్పుడు నువ్వు హోంవర్క్ చేయకుండానే స్టేట్మెంట్ ఇచ్చినవా? ఇప్పుడు అది ఉంటుంది, అప్పుడు రద్దు అన్నారు, ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఓకే ఇది కూడా ఉంటుంది అంటున్నారు, అదే ఎందుకు అంటున్నావు అని మళ్ళీ ఓకే అంటే ఎందుకు అంటున్నాని నేను అదే చెప్తున్నా కదా. కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని కొట్లాడుతుంది. ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి రాయొచ్చు కదా సిబిఐ, ఎందుకు జస్టిస్కు, రిటైర్డ్ జడ్జికు, లేకపోతే సిట్టింగ్ జడ్జికు పంపిస్తాను ఎందుకు అంటున్నావు? సిబిఐ అంటే ఎక్కడెక్కడ దొంగతనం అయింది, ఏ లైనింగ్లు ఎంత రేట్ ఎక్కువ చేసిర్రు, ఏ ఉసుకెళ్ళు ఎంత దొబ్బిపోయారు, ఏ మట్టిలు ఎంత దొబ్బిపోయారు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమేమి చేసిర్రు అనేది మొత్తం వస్తుంది కదా, వస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ లేదన్నా లాబీ చేసి నిన్ను వద్దయ్యా మేము కూడా నిన్ను చూసుకుంటామంటే మళ్ళీ దాన్ని స్లోగా చేయటమా? ఇదే అదే పద్ధతి. దాన్ని బట్టి ప్రజలకు అదే అనుమానం వస్తుంది కదా. అప్పుడేమో అంత పొడు పొడు మాటలు చెప్పి ఇప్పుడు చల్లబడితే దాని అర్థమేంది? ఫార్మా రద్దు అవుతుంది అన్నారు, ఫార్మాసిటీ అదే. మరి ఫార్మా లాబీ ఎంత వచ్చి మనల్ని కలిసింది అనుకో, లేదు రద్దు లేదు, ఉన్నది ఉన్నట్టే ఉంటుందని. ఇవన్నీ ప్రజలలో అనుమానం వచ్చే విధంగా మాట్లాడటం ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఇప్పుడే వచ్చింది కాబట్టి విమర్శ చేయటం, మేము కూడా చేయటం మంచిది కాదు, కానీ ఉన్న వాస్తవాలను చూస్తే అనుమానం రావటం మాత్రం వాస్తవం.